హాయ్ వ్యూవర్స్, మన సమాజంలో ఒక మంచి పని ఎవరైనా చేస్తే అరే వాళ్ళు మంచి పని చేశారా అది చూసి తగ్గలు నువ్వు కూడా అటువంటివే చేయరా అంటే అలా చేసేవాళ్ళు నూటికో కోటికో ఎక్కడో ఒకరు కనిపిస్తారు. అరే చెడ్డ పని చేశాడ్రా అట్ట మాత్రం చేయకరా అంటే చెప్పినా చెప్పకుండా అలా చేసేటోళ్ళు నూటికి కనీసం ఒక 5 నుంచి 10 మంది తయారవుతూ ఉంటారు. కాకపోతే కొన్ని బయటపడితే కొన్ని బయటపడవు. మరీ ఘోరమైనటువంటివి అయితే 1 లక్ష 1 కోటి 1 కోటి చేస్తూ ఉంటాడులే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, మొన్న అఫ్తాబ్ అమీన్ అనేవాడు శ్రద్ధాని చంపి మొక్కలు చేశాడని అనుకున్నావా? ఆ తర్వాత అటువంటివి కనీసం ఒక 5 6 వినుంటావా? ఇది దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన తెలంగాణలో మొన్న బీడీఎస్ వదిలినటువంటి వైశాలిని నవీన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ తన టీంతో దాడి చేసి మరీ నిశ్చితార్థం జరాల్సినటువంటి అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం మనం చూసాం. వీడియో ఫుటేజ్ కూడా వచ్చున్నాయి. దానికి సంబంధించేసి అరెస్టులు జరిగి ఉన్నాయి. స్టిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇటువంటిదే ఇదిగో మరలా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందూరు మండలం మాడపల్లె మూడపల్లె సమ ఊరు. ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది సోమవారం పూట. ఆ అమ్మాయి పేరు వచ్చేసి శాలిని, వాళ్ళ నాన్న పేరు వచ్చేసి చంద్రయ్య. ఇక మంగళవారం తెల్లవారుజామున గుడికి వెళ్ళారు ఆంజనేయస్వామి గుడి, ఐ థింక్ సో, పూజలేవో చేశారు, బయటికి వచ్చారు. ఇక అప్పటికే పక్క స్కెచ్తో రెడీగా ఉన్నాడు ఒక వ్యక్తి. మనకు అందుతున్న సమాచారం మేరకు అతను అదే ఏరియా చెందినటువంటి జ్ఞానేశ్వర్ అలియాస్ జాను అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇతను ఆల్రెడీ గతంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటని చెప్పేసి కొంతమంది ప్రేమ పేరుతో వేధించడం చెప్పి మరికొంతమంది అంటున్నారు. బట్ మనకున్న సమాచారం మేరకు అతను ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడని, దాంతో ఆ అమ్మాయి యొక్క తండ్రికి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడని, పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నారని, ఇదిగో మొన్నటి వరకు జైలులో ఉండి మోర్ దాన్ 10 మంత్స్ జైలులో ఉండి జస్ట్ రీసెంట్గానే బయటకు వచ్చున్నాడు. ఇతను బయటకు వచ్చాడరా మరలేదు ఇబ్బంది పెడతాడని చెప్పేసి పాపం ఈ పిల్లకి పెళ్లి చేద్దాం తండ్రి అనుకున్నాడు. నిశ్చితార్థం కూడా పెట్టుకున్నాడు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయినటువంటి మరుసటి రోజే స్విఫ్ట్ కారులో వచ్చేసి తండ్రిని కొట్టి ఆ అమ్మాయి పారిపోతుంటే అమ్మాయిని పట్టుకొని కారులో బలవంతం చేసుకొని తీసుకెళ్ళిపోయినారు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దెబ్బకు పోలీసులు తలడ పట్టుకుంటా ఉన్నారు. అసలు ఏంద్రా బాబు ఈ రకం కిడ్నాప్లు అని చెప్పేసి. సో ఈవిడ ఎందుకు ఇస్తున్నానంటే మీ పిల్లల విషయంలో కూడా ఎవరైనా ఇక్కడ వేధింపులకు గురి చేసి జైలుకి వెళ్ళి బయట రావటం కానీ, లేదంటే వేధింపులకు గురి చేసి మీ పిల్లలు పెళ్లి చేయటం ఇటువంటి మూమెంట్ అది ఇబ్బంది పెడతాను మీకు కనుక అనుమానాలు కనుక ఉంటే ముందే పోలీసుల యొక్క ప్రొటెక్షన్ అయితే తీసుకోండి.